ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళ గురువు రామ్ గోపాల్ వర్మ గారు ఈ వ్యూహం సినిమాకి డైరెక్షన్ చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరైనా సినిమా తీసి రిలీజ్ చేస్తేనే హిట్ అవుతుంది, కానీ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా అనౌన్స్ చేస్తేనే హిట్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఓ సెన్సేషన్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైతే ఈ వ్యూహం సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారో సైకిల్ పార్టీకి షేక్ అయిపోయింది. ఆ వ్యూహం సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారు అని తెలియగానే పచ్చ సైకోలకి తడిసిపోయింది. ఎప్పుడైతే ఈ వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడికి చెమటలు పట్టేశాయి. ఎప్పుడైతే వ్యూహం ట్రైలర్ వచ్చిందో లోకేష్ గాడికి వణుకు పుట్టి పరుగులు తీశాడు. అంటే ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అవునా కాదా? చంద్రబాబు నాయుడి కుట్రలు కుతంత్రాలకి జగనన్న ఆలోచనలకి మధ్య జరిగిన సంఘర్షణే ఈ వ్యూహం సినిమాని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు బ్రిలియంట్ డైరెక్టర్ అనేది ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ని ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామని చంద్రబాబు నాయుడిని అడిగితే ఆయనకు అంత సీన్ లేదు, తనకి తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు అంటారు. సో ఈ 2 మంత్స్లో ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయాలని చూస్తే అది నిజం అనిపిస్తుంది. ఎందుకు పనికిరాని పప్పు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు, అతనికి సమర్థత లేదు అని చెప్పాడు అంటే రాజమండ్రి జైల్లో వెళ్ళి తన ఫ్యాన్స్ని, తన సామాజిక వర్గాన్ని, తన జన సైనికుల్ని చంద్రబాబు నాయుడికి అమ్మేసి తనని తాను వెన్నుపోటు పొడుచుకున్నాడు అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్న నిజం. నిజంగా రామ్ గోపాల్ వర్మ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ తరానికి, రాబోయే తరానికి కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి, ఆయన వెన్నుపోటు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాల్ని కళ్ళకు కట్టినట్టుగా ఆనాడు చూస్తే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో చూపించారు, ఈరోజు వ్యూహం సినిమాలో కూడా కనిపించబోతోంది. వైఎస్ఆర్ గారిని లేకుండా చేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అనేదే మొగ్గలో తుంచేయాలన్న ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కువోని ధైర్యంతో, తన కమిట్మెంట్తో జగనన్న తట్టుకొని నిలబడి ఈరోజు రాజన్న పాలనని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడేశారని చెప్పేసి వాళ్ళకి 5 రూపాయలు కొట్టగానే అకౌంట్ లో మొత్తం వైసీపీ మందంతా వచ్చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమని చెప్పేసి వాళ్ళకు కూడా ఒకసారి వివరణ ఇస్తారు. మనం చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ విడిపోయేటప్పటికి ఒక బలమైన అండ్ సక్సెస్ఫుల్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అందులోనూ ఆర్థిక బలం లేని వ్యక్తులకి టిక్కెట్లు ఇచ్చినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో టిక్కెట్లు ఇచ్చినప్పుడు అట్లాంటి వ్యక్తులకి ఏమి ఇవాళ అందరూ బలమైన రెడ్డి సామాజిక వర్గము, వెలమ, కొంచెం ఎక్కువ ఫైనాన్షియల్ గాను అలాగే సోషల్ గాను బలమైన సామాజిక వర్గాలకు టిక్కెట్లు ఇచ్చాడు అన్ని చోట్ల తెలంగాణలో. ఇచ్చినప్పటికీ కూడా జనరల్ గా ఇవాళ మన తెలంగాణలో మా మీద పోటీకున్న పార్టీలు ఏంటి అంటే, అంటే బీజేపీ మేము కలిసి అలయన్స్ లోకి వెళ్ళాం కాబట్టి మా మీద ఉన్న పోటీలో ఉన్న పార్టీలు వచ్చినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మాత్రమే ఉంటే నోటా అనే ఒక పార్టీ పోటీ చేసిందని చెప్పేసి ప్రతి చోట వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి నోటా అనే పార్టీ పోటీ పడుతుంది, ఈ నోటా అనే పార్టీతో పోటీ మేము తట్టుకోలేకపోతున్నాం, ప్రతి చోట మాకన్నా వాళ్ళు ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి అది కూడా ఒక పార్టీ ఉందనుకొని భయపడిపోయి తెలంగాణ వదిలేసి పారిపోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 50కి పైగా నియోజకవర్గాల్లో, 58 మోరోవర్ 58 నియోజకవర్గాల్లో నోటా కన్నా తక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలంగాణలో ఓట్లు. నోటా కంటే తక్కువ ఇప్పుడు ఏదో రోర్ అంటే
ఎగతాళి చేయడానికో క్రిటిసైజ్ చేయడానికో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100 పోటీ పడుతుంది, 100 కన్నా తక్కువ వచ్చినాయి అని చెప్పేసి మాటలతో అంటాం కదా. ఎందుకంటే మేము పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లోనూ ఎక్కడ 100కి మాకన్నా ఎక్కువ ఓట్లు రాలా, అన్ని చోట్ల 100 మాకన్నా తక్కువ వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీస్ లో 58 కాన్స్టిట్యున్సీస్ లో 100కి ఎక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూడా. అది కూడా ఇంకొక పార్టీగా అనుకుని భయపడిపోయి తెలంగాణ వదిలేసి పరిగెత్తేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, బలమైన అభ్యర్థులు టికెట్లు ఇచ్చి కూడా. అట్లాంటి ఈ వ్యక్తి ఇవాళ బరిలక్కతోటి జనసేన పార్టీని కంపేర్ చేసి మాట్లాడడం అంటే సిగ్గుండాలి నిజంగా. ఎందుకంటే బరిలక్కకి ఆ అమ్మాయికి అన్ని ఓట్లు రావడం నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక సామాన్యురాలు ఎలక్షన్ లో పోటీ చేసింది, అట్లాంటి సామాన్యులనే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థులుగా నిలబెట్టిన వాళ్ళు కూడా అట్లాంటి సామాన్యులే, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాంటి సామాన్యులకు అవకాశం జనసేన పార్టీ మాత్రమే ఇచ్చింది, వాళ్ళకి వెనకాలండి జనసేన పార్టీ మాత్రమే సపోర్ట్ చేసింది అని. కానీ కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తే తప్ప టికెట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 100 కన్నా తక్కువ ఓట్లు. ఇతను మాట్లాడడం ఏదైతే ఉందంటే వంకర టెంకర చింతకాయల మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు తెలిసి చేయించుకున్న అన్ని సర్వేల్లో కూడా ఈసారి అలయన్స్ లో ఉండే ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుంది, కేవలం సింగిల్ డిజిట్ కే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, వచ్చిన వ్యతిరేకత మూలంగానే సర్వేలు అన్ని చెప్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయినా సరే ప్రజల్ని మోసగించి మళ్ళీ వాళ్ళ వైపు ఇంకొకసారి తిప్పుకోవాలి అని ఆల్రెడీ పెద్ద పెద్ద పత్రికలకి టీవీలకి డబ్బులు ఇచ్చి మరి సర్వేలు చేయించుకొని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన అలాగే వాళ్ళ వర్గంలో పనిచేస్తున్న వ్యక్తుల్ని అందులో సీఈఓలుగా పార్ట్నర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా సర్వేలు చేయించి ఆ సర్వేల్ని ప్రజలకు చూపిస్తూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అని చెప్పేసి దొంగలెక్కలు చూపిస్తూ మోసం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా జరుగుతున్న సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయని తెలుస్తోంది కాబట్టి ప్రజలకి మేకపోతు గాంభీర్యాన్ని ఇలాంటి సభల్లో ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యక్తి ఆ కుర్చీకి తగిన వ్యక్తి కాదు. అట్లాంటప్పుడు మనం ఆ కుర్చీని ఉద్దేశించి అంత రెస్పెక్ట్ అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదండి. 2019లో ప్రజలు ఒక అనర్హుణ్ణి ఉన్నతమైన ఒక పొజిషన్ లో కూర్చోబెట్టారు. అతనికి ఆ ఉన్నతత్వాన్ని నిలబెట్టుకోవడం ఎలాగా, ఆ కుర్చీకున్న మర్యాదను కాపాడుకోవడం ఎలాగా, ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని ఏ విధంగా జనాల్లో మనం పొందాలి అనే విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తెలియట్లేదు. తెలియక ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అతను పెరిగిన అతని చుట్టూ ఉన్న వాతావరణం అన్ని కనుక చూస్తే ఇప్పుడు అతని బిహేవియర్ కరెక్ట్ గానే ఉంది, బట్ ఆ కుర్చీ అతను కరెక్ట్ కాదు. ఆ విషయం మనం అర్థం చేసుకుని 24లో మళ్ళీ ఆ కుర్చీ దగ్గరకు ఆయన పోనివ్వకుండా దూరంగా పెడితే ఆ కుర్చీకున్న మర్యాదను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈయన మార్చాల్సిన అభ్యర్థులను కాదు, ఈయన మారాలి. ఆ విషయం తెలియట్లేదు పాపం ఈయనకి. మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీకందరికీ గెలవాలి అని ఆశ కనుకుంటే జగన్మోహన్ రెడ్డిని మార్చేయండి లేదా పార్టీ మారండి. అంతకుమించి వేరే సజెషన్ అయితే ఇవ్వలేము. ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్ గా టీడీపీ అండ్ జనసేన తోటి మోర్ ఓవర్ 50+ ప్రజెంట్ రూలింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అండ్ ప్రజెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రులు కూడా టచ్ లో ఉన్నారు. వన్స్ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన మరుక్షణం ఎంత మంది దూకుతారో మీరు పక్క పార్టీల్లోకి చూడండి, గమనించండి కావాలండి. క్లియర్ గా గ్రౌండ్ లో రియాలిటీ తెలుస్తోంది, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేలకు తెలుస్తోంది మళ్ళీ గెలవం ఈసారి వైసీపీ రాదు అని. సో ఈసారి వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కావాలి అంటే మునగలేరు కదండి వైసీపీ అయిన నా వ్యక్తి, ఎక్కడో చోట సేఫ్ ప్లేస్ రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కూడా ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తారు.